అపరాధముల చేత పాపముల చేత చచ్చిపడి ఉండగా కరుణించి మరణించి రుధిరాన్ని కార్చి జన్మనిచ్చాడుగా పాప నియమము తీయగా ఆత్మ నియమము నీయగా నోరు తెరువని గొర్రెగా మౌనమే వహించగా శిలువ మీద మాట్లాడినటువంటి మాటలలో అత్యంత ప్రాశస్త్యమైనటువంటి మాటగా పిలువబడుతున్నటువంటి మాట రెండవ మాట. ఆ మాట కూడా మనం చదువుదాం. లూకాసు వార్త 23:43. లూకాసు వార్త 23:43. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నేను చాలామంది ఆశ్చర్యపోతారు. ఆయన సిలువ వేయబడినప్పుడు అక్రమకారులతో పాటు ఆయనను కూడా ఏం చేశారు? సిలువ వేశారు. ఒక పరిశుద్ధుణ్ణి తీసుకెళ్ళి ఇద్దరు అపరిశుద్ధుల మధ్యలో సిలువ వేశారు. రోమా ప్రభుత్వ సిలువ చట్టాలు, రోమా ప్రభుత్వ మరణ చట్టాలు, మనకు ఎలాగైతే ఉరిశిక్ష ఉందో రోమా ప్రభుత్వంలో సిలువ శిక్ష ఉంది. సిలువ శిక్ష యేసు ప్రభు వారికి మాత్రమే వేసినది కాదు, ఆయనకి కొత్తగా వేసినది కాదు. అంతకు మునుపు ఎందరికో సిలువ శిక్షను వేశారు. రోమా ప్రభుత్వంలో క్రూరంగా మనుషుల్ని చంపేవారు, క్రూరంగా తప్పు చేసిన వాళ్ళని శిక్షించేవారు. అలాంటి క్రూరమైన శిక్షలలో సిలువ శిక్ష కూడా ఒకటి. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభు వారితో కూడా తీర్పు తీర్చబడిన వారు మరో ఇద్దరు దొంగలు ఉన్నారు. వాళ్ళు కూడా రోమా ప్రభుత్వ చట్టాల ప్రకారం శిక్షింపబడుతున్నారు. కానీ రాజ్యాంగ వ్యతిరేకంగా ఒక నీతిమంతుణ్ణి శిక్షిస్తున్నారు ఇద్దరు అనీతిమంతులతో. ఆ ఇద్దరు అనీతిమంతులు తప్పులు చేశారు, వాళ్ళ నేరాలు రుజువైపోయాయి. వాళ్ళు ఎన్నో దొంగతనాలు చేసి ఉండొచ్చు, హత్యలు చేసి ఉండొచ్చు, మోసాలు చేసి ఉండొచ్చు, లోక సంబంధమైన చీకటి సంబంధమైన కార్యాలు చేసి ఉండొచ్చు. వాళ్ళకి తీర్పు తీర్చారు, శిక్ష విధించేశారు. మన ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారంగా ఎలాగైతే తప్పు చేసిన వాళ్ళకి, ఘోరమైన పాపాలు చేసిన వాళ్ళకి, నీచమైన పనులు చేసిన వాళ్ళకి వాళ్ళకి ఎలాగైతే ఉరిశిక్షలు విధించబడుతున్నాయో ఇన్ ద సేమ్ వే రోమా ప్రభుత్వ చట్టాల ప్రకారంగా కూడా అక్రమకారులకు శిక్షలు విధింపబడుతున్నాయి. అలాంటి క్రూరమైన శిక్షలలో సిలువ శిక్ష ఒకటి. అది ప్రభువుకు ప్రత్యేకంగా వేసినది కాదు. ప్రభు కంటే ముందు చాలామందికి వేశారు, ప్రభు తర్వాత కూడా చాలామందికి వేశారు. సిలువ కేవలం ప్రభు కొరకు మాత్రమే నియమింపబడినది కాదు. ఆ రోజు మరో ఇద్దరు దొంగలకు కూడా తీర్పు తీర్చారు. వాళ్ళిద్దరూ కూడా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. రోమా ప్రభుత్వ చట్టాల ప్రకారంగా ఇద్దరు దొంగలకు తీర్పు తీర్చారు. ఆ దొంగలను కూడా సిలువ వేశారు. ఎవరి సిలువ వాళ్లే మోసుకోవాలి రోమా ప్రభుత్వ చట్టం ప్రకారంగా. ఎవరి సిలువ వాళ్లే మోసుకుని కొండదాకా వెళ్ళాలి. అక్కడ వాళ్ళని అదే సిలువకు బిగించేస్తారు, మేకులతో దిగ్గొట్టేస్తారు. చాలా హేయమైన క్రూరమైన శిక్షగా చరిత్రకారులు అభివర్ణించారు. చాలా హేయమైన శిక్ష ఇది, క్రూరమైన శిక్ష. ఉరిశిక్ష అయితే ఒక క్షణంలో ప్రాణం పోతుంది, ఒకవేళ శిరఛేదనం చేస్తే ఒక క్షణంలో ప్రాణం పోతుంది, కానీ సిలువ మీద వేస్తే అంత తొందరగా ప్రాణం పోదు, చాలా సమయం తీసుకుంటుంది. ఒక్కో రక్తపు బొట్టు, ఒక్కో రక్తపు బొట్టు, ఒక్కో రక్తపు బొట్టు నేలగారుతూ ఉండాలి ఆ గాయాల్లో నుండి. ఆ ఎండకు వేడిమికి ఆ శరీరం బరువెక్కిపోవాలి. చేతులు కాళ్ళు విరిచేస్తారు. ఆ చేతులు కాళ్ళు విరిచేస్తే అలా వేలాడుతూ, ఒక పక్క చేతికి సామర్థ్యం లేదు విరిగిపోయిన చెయ్యి, కాళ్లకు సామర్థ్యం లేదు విరిగిపోయిన కాలు, అంటే మాంసపు ముద్దగా మేకుల మీద మాత్రమే వేలాడాలి, మేకులు మాత్రమే సపోర్ట్గా పట్టుకుని ఉంటాయి. చేతికి బలం ఉండదు, కాళ్ళకు బలం ఉండదు, కానీ ప్రభువుకు ఎముకలు విరగొట్టబడలేదు. ఆ సిలువ మీద ఉన్న దొంగల ఎముకలు విరగొట్టబడ్డాయి లేఖనానుసారంగా. ఇప్పుడు ఈ దొంగలిద్దరూ ఆయనతో పాటు సిలువ వేయబడిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారంటే, మొదట చాలామందికి తెలియదు ఈ సంగతి, ఒకడు మంచోడు ఒకడు జడ్డోడు అనుకుంటారు, ఒకడు ప్రభువుని అర్థం చేసుకున్నాడు ఒకడు ప్రభువుని అర్థం చేసుకోలేదు అనుకుంటారు. కానీ ఇద్దరూ ప్రభువుని అర్థం చేసుకోలేదు, ఇద్దరూ ప్రభువుని దూషించారు. చాలామంది ఒక్కడే కదండి దూషించాడు, ఇద్దరు దూషించలేదు కదండి, ఒక్కడే కదండి దూషించాడు అంటారు. సిలువ మీద ఉన్న ఇద్దరు దొంగలు మంచోళ్ళు కాదు, ఎవరికి మంచితనం లేదు, ఇద్దరు దొంగలే, ఇద్దరు అవిధేయులే, ఇద్దరు మూర్ఖులే, ఇద్దరు మోసగాళ్లే, ఇద్దరు దొంగలే. వచ్చి ప్రభువుని చూశారు,
వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మనలాగే ఏదో తప్పు చేసి శిక్ష అనుభవిస్తున్న ఖైదీ ఇతను కూడా మనలాగే ఇతనికి శిక్ష విధించబడింది. ఇప్పుడు మనల్ని ఎలాగైతే చంపేస్తారో ఇతను కూడా అలాగే చంపేస్తారు. రోమా ప్రభుత్వ చట్టాల ప్రకారంగా చట్ట వ్యతిరేకమైన పని ఏదో చేసి ఉంటాడు, చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు ఏవో చేసి ఉంటాడు. మనం దొంగతనం చేసాం, ఇతగాడు ఏం చేశాడో, మనం హత్యలు చేసాం, ఇతగాడు ఏం చేశాడో, ఏ విధమైన దోషాలు చేసి ఈ విధమైన శిక్షకు వచ్చాడో, ఏ విధమైన మోసాలు చేసి ఈ విధమైన శిక్షకు వచ్చాడో అన్న భావజాలంలో ఉన్నారు తప్ప యేసుక్రీస్తు ఔన్నత్యం, యేసుక్రీస్తు గొప్పతనం తెలిసిన వాళ్ళు ఇద్దరు దొంగలు కారు. చూడండి ఒకసారి మార్క్స్ వార్త, మార్క్స్ వార్త 15:32, మార్క్స్ వార్త 15:32, ఇశ్రాయేలు రాజుకు క్రీస్తు ఇప్పుడు సిలువ మీద నుండి దిగి రావచ్చును, అప్పుడు మనము చూచి నమ్ముదుమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి, ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి. ఒక్కడా ఇద్దరునా చెప్పండి, ఇప్పుడు ఒక్కడా ఇద్దరునా? ఇద్దరు నిందించారు. ఎందుకంటే ఇద్దరికీ తెలీదు, ఇద్దరు ఆయన అర్థం చేసుకోలేదు. నెక్స్ట్ మత్తయి వార్త 27:44, ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. ఎలాగా? ఎలాగా? ఆ పైనుండి ఇతరులందరూ ఎలాగైతే ఆయన నిందిస్తున్నారో, ఎప్పటి నుంచి? 38 నుంచి. మరియు కుడివైపున ఒకడును ఎడమవైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువేయబడిరి. బందిపోటు దొంగలు అంటే దారి కాచి ఎవరొస్తే వాళ్ళని చంపేసి పిల్ల పెద్ద ముసలి ముతక ఏం చూడరు ఇంకా. బందిపోటు దొంగలు ఎవరు దొరికితే వాళ్ళని ఎలా పడితే అలా చంపేసి వాళ్ళ దగ్గర ఉన్నదంతా దోచుకుని వెళ్ళిపోతారనమాట. వాళ్ళకి జాలి దయ కనికరాలు ఉండవు. అయ్యో చిన్నోళ్ళు కదా, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కదా, ముసలాళ్ళు కదా, అనారోగ్యంతో ఉన్నోళ్ళు కదా, ఇలాంటివి ఏం చూడరు. దారి కాచి తలలు పగలగొట్టేయడం, లేకపోతే పొడి చేయడం, చంపేయడం, వాళ్ళ దగ్గర ఉన్నదంతా దోచుకొని వెళ్ళిపోవడం, చీకటి సంబంధమైన బ్రతుకులు బందిపోడు దొంగల బ్రతుకులు. ఈ బందిపోడు దొంగలు ఇద్దరు ఆయనతో కూడా సీలువేయబడ్రి. ఆ మార్గమును వెళ్ళుచుండిన వారు తలలు చుచు దేవాలయమును పడగొట్టి 3 దినములలో కటువాడా, నిన్ను నీవే రక్షించుకునుము, నీవు దేవుని కుమారుడవైతే సిలువ మీద నుండి దిగి దిగమని చెప్పుచు, ఆయనను దూషించిరి. అలాగే శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకులు కూడా ఆయనను అపహసించుచు, వీడిద్దరులను రక్షించను, తను తాను రక్షించుకునలేడు. చూసారు ఎంత మూర్ఖంగా మాట్లాడుతున్నారు. ఈరోజు కూడా చాలామంది మతోను మొదలు మాట్లాడుతున్నారు. 3 మేకులు పీక్కోలేనివాడు మీకు రక్షకుడా అని అడుగుతున్నారు. ఇది ఈరోజు వీళ్ళు మాట్లాడుతున్న మాట కాదు, సాతాను ఆనాడే వాళ్ళ చేత పలికించినటువంటి మాట. ఆనాడు సాతాను సంబంధులు అలా మాట్లాడారు, ఈనాడు కూడా సాతాను సంబంధులు అదే మాట మాట్లాడుతున్నారు. డైలాగులో ఏం చేంజ్ లేదు, దేవుని ప్రేమలోనూ ఏం చేంజ్ లేదు, వాళ్ళ డైలాగ్స్లో కూడా ఏం చేంజ్ లేదు. ఆనాడు ఏదైతే జరిగిందో ఈరోజు కూడా అదే జరుగుతుంది. ఆనాడు అర్థం చేసుకోలేదు ఆయన్ని, ఈనాడు కూడా ఎవరు అర్థం చేసుకోవట్లేదు. చూడండి అప్పుడు ఏం మాట్లాడుతున్నారో, వీడు ఇతరులను రక్షించను, తను తానే రక్షించుకొనలేడు, ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగి దిగిన ఎడలా వీడిని నమ్ముదాం, వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను, నేను దేవుని కుమారుడని చెప్పిన కనుక ఆయనకి ఇష్టడైతే ఆయన ఇప్పుడు వాని తప్పించునని చెప్పిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే, సేమ్ టు సేమ్, అలాగే ఇప్పటి వరకు మనం ఏదైతే చదువుకున్నామో అలాగే ఆయనను నిందించిరి. మరి ఎందుకు ఈ దొంగలో సడన్గా మార్పు వచ్చేసింది? ఇప్పుడు చూడండి లూకాసు వార్త 23:39 చూద్దాం ప్రియులారా, ఎందుకు ఆ దొంగలో మార్పు వచ్చేసిందో మనకు అర్థం కావాలి. లూకాసు వార్త 23:39 ప్రేలాడదీయబడిన ఆ నేరస్తులలో ఒక్కడు ఇంకా దూషిస్తున్నాడు, మానలేదు, ఇంకా దూషిస్తున్నాడు. అప్పటి వరకు ఇద్దరు దూషించారు, ఒకడు ఇంకా మానలేదట, ఇంకా దూషిస్తున్నాడట. అసలు ఏంటి వాడికి పని ఏంటి? నిన్నేమైనా అన్నాడా? నీకేమైనా శిక్ష ఆయన వేశాడా? నేనేమైనా కొట్టాడా? నేనేమైనా తిట్టాడా? అరే భలే వేసారా, నీకు కూడా నేమని అన్నాడు? ఏమనలేదు. చూసారా ఆ పాపిష్టి మనస్తత్వం ఎలా ఉంటుందంటే మంచోడి మీద ఎప్పుడు దూషణ మాటలు. ఉత్త పుణ్యాన్ని ఏమనకుండా తిడతారు, అందరు తిడుతున్నారు యేసు ప్రభుని, అందరు తిడుతున్నారు. వీడు ఇతరులను రక్షించను, ఆ మాటలో చెవిని పడుతున్నాయి. వీడు ఇతరులను రక్షించను, తను తాను రక్షించుకోలేడా? వీడు ఇతరులను బ్రతికించాడు, తను తాను బ్రతికించలేడా? చనిపోయిన శవాలను కూడా లేపాడు కదా, ఇప్పుడు తను తాను లేపుకోలేడా? ఇవన్నీ ఆ సిలువ మీద ఉన్న దొంగ చెవిలో పడుతున్నాయి. ఏడుస్తున్నారు కొందరు, అయ్యో నాకు నోరిచ్చింది ఈయనే, నా కుమారుడిని బ్రతికించింది ఈయనే, నా కుమారుడికి పక్షవాతం తగ్గించింది ఈయనే, మూర్ఛరోగం తగ్గించింది ఈయనే, గుడ్డి వాళ్ళు వచ్చి మాట్లాడతారుగా, ఇదిగో మా వాళ్లకు గుడ్డి వాళ్ళు అయినప్పుడు కన్నులు ఇచ్చింది ఈయనే,
దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేసినప్పుడు గుడ్డి వాళ్ళ కన్నులు ఇచ్చింది ఈయనే. చనిపోయిన శవాల్ని సైతం బయటకు రప్పించింది ఈయనే. ఎంతమంది రోగులు, పక్షవాతం కలిగిన వారు, మంచాలు పట్టిన వారు, రక్తస్రావంతో ఉన్నవారు, దయ్యముల చేత పీడింపబడుతున్నవారు, నడుము వంగిపోయిన వారు, ఎందరో ఈయన దగ్గరకు వచ్చినప్పుడు ఎవరిని తిట్టుకోలేదు, ఎవరిని డబ్బులు ఇమ్మని అడగలేదు, ఎవరిని స్వార్థపూరితంగా ఏం దోచుకోలేదు, మంచి మాటలు బోధించేవాడు. ఆకలితో ఉంటే వేల మందికి అన్నం పెట్టాడు, రొట్టెలు పెట్టాడు, చేప మొక్కలు పెట్టాడు, ఎంతోమందిని మార్చేశాడు, పాపం చేస్తున్న వాళ్ళ పాపం నుంచి విడిపించాడు. అందరూ ఆ వ్యభిచార మందు పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టాలనుకుంటే యెరూషలేము దేవాలయం దగ్గర ఆ పాపిని క్షమించాడు. మీలో పాపము లేని వాడు రాయివేయంటే అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అలాంటి వాళ్ళను కాపాడాడు. పాజిటివ్గా కూడా సిలువ దగ్గర మాట్లాడుకుంటున్నటువంటి మాటలు ఆయన చెవులోకి వెళ్తున్నాయి. వీడిద్దరులను రక్షించెను అని ప్రధాన యాజకులు కూడా అంటున్నారు. తిడుతూనే ఆయన గురించి గొప్ప మాటలు మాట్లాడుతున్నారు. మాట్లాడాలి తప్పదు, ఎందుకంటే ఆయన చేసినవన్నీ మంచి పనులే. మన్ని మంచి పనులు అయినప్పుడు ఆ మంచి పనులను బేస్ చేసుకుంటేనే నువ్వు ఆయన తిట్టాలి. ఆయన ఏం పాపాలు చేయలేదు, ఆయన ఎవరిని మోసం చేయలేదు, ఆయన ఎవరికి ఏనాడు అన్యాయం చేయలేదు, ఆయన ఎవరిని దోచుకోలేదు, ఆయన ఎవరిది అడగలేదు, ఆయన ఎవరి దగ్గర చెయ్యి చాచలేదు. ఆయన ఇచ్చే చెయ్యి తప్ప అడిగే చెయ్యి కాదు. అలాంటి గొప్ప ప్రేమమూర్తి, దివ్యమూర్తి సిలువ మీద వేలాడుతున్నాడు, అయినా ఒక్క మాట మాట్లాడలేదు. వాళ్ళు ఎన్ని మాటలు అన్నా సరే ఒకటే మాట అంటున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు. ఈ మాటలన్నీ విన్న ఆ పాషాణ హృదయం కరిగిపోయింది, ఆ బండ హృదయం బద్దలైపోయింది. ఆ బాధతో, ఆవేదనతో క్రీస్తు వైపు చూశాడు. ఆ క్రీస్తు ఇప్పుడు ఆయనకి ఫస్ట్ చూసినట్టు కనబడట్లేదు, అభిప్రాయం మారిపోయింది. మొదట చూసినప్పుడు అభిప్రాయం వేరు, ఇప్పుడు చూస్తున్నాడు ఇప్పుడున్న అభిప్రాయం వేరు, అభిప్రాయం మొత్తం మారిపోయింది. అరే ఇంతవరకు నేను దూషించింది అపవిత్రమైన నోటితో ఈయన్నా అనుకున్నాడు. ఇంతవరకు ఈ అపవిత్రమైన నోటితో నీచమైన మాటలు మాట్లాడింది నేను, ఈయన గురించి ఎలా మాట్లాడానా అనుకున్నాడు. పశ్చాత్తాపంతో హృదయం రగిలిపోతుంది. నేను దొంగని కదా, ఎన్ని మోసపూరితమైన పనులు చేశాను, ఒక్కడైనా నా గురించి మంచిగా మాట్లాడా, ఈ సిలువ దగ్గర కూడా ఈయన గురించి ఏడుస్తూ మంచిగా మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు, ఈయన కూడా వాళ్ళని క్షమిస్తున్నాడు. ఎవరు క్షమించగలరు ఇలాగా? ఇంత దొంగనైన నేనే సిలువ మీద నుంచి దిగితే అవకాశం ఉంటే వీళ్ళందరినీ చంపేసి మళ్ళీ పారిపోయే మా ఆలోచన కలిగి ఉంటాను. నాకు ఏదైనా అవకాశం వస్తే వీళ్ళందరినీ చంపేసి పారిపోవాలనుకుంటాను తప్ప వీళ్ళని క్షమించమని నేను ఎప్పుడు అడగను. నన్ను పొడుస్తున్న వాళ్ళని క్షమించమంటున్నాడేంటి ఈయన? ఇది మామూలు గుండె, ఇది అది మామూలు దేహమా, ఇది అది మామూలు నోరా, ఇది అది మామూలు హృదయమా? ఇది ఎవరికి ఉంటుంది ఇలాంటి గుండె, ఎవరికి ఉంటుంది ఇలాంటి హృదయం? తనను పొడుస్తున్న వాళ్ళని కూడా క్షమించమంటున్నాడు, తనను కొడుతున్న వాళ్ళని కూడా క్షమించమంటున్నాడు, తనను బాధిస్తున్న వాళ్ళని కూడా క్షమించమంటున్నాడు. ఈయన గురించి ఇంత మంచి పాజిటివ్గా మాట్లాడుతున్నారు, ఏంటి ఈయన చేసిన నేరం, ఒక్కడు కూడా నువ్వు ఈ నేరం చేసావని అనట్లేదు. మమ్మల్ని మీరు బందిపోటు దొంగలరా, మీరు ఎంతో మందిని చంపి డబ్బు దోచుకున్నారంటున్నారు, కానీ ఈయన్ని ఒక్కడైనా వచ్చి నువ్వు దొంగవి, నువ్వు వ్యభిచారివి, నువ్వు మోసగాడివి, నువ్వు అలా చేసావు ఇలా చేసావు, ఇదిగో సాక్ష్యం, ఇదిగో ఈవిడ మాట్లాడుతుంది, ఇదిగో ఇతను మాట్లాడుతున్నాడు. ఎవరైనా రాగలిగారా? ఒక్కడు కూడా రాలేకపోయాడు, ఒక్కడు కూడా రాలేకపోయాడు. ఇవన్నీ సిలువ మీద ఉన్న దొంగ చూస్తున్నాడు. ఒక దొంగ కళ్ళు మూసుకుపోయినాయి, వాడు గమనించట్లేదు, తిడతానే ఉన్నాడు, ఇంకా తిడతానే ఉన్నాడు. వాడు బాధ భరించలేక ఎవరొకరిని తిట్టాలి కాబట్టి పక్కన ఉన్న ఆయన తిడుతున్నాడేమో, కానీ ఈ దొంగ ఆలోచనలో పడ్డాడు. అప్పుడు జరిగింది చూడండి, అయితే రెండవ వాడు వాని గద్దించి, 40వ వచనం, రెండవ వాడు వాని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు వినబడుతున్నాయి ఆయనకు అన్ని, రాజ్యం స్థాపిస్తానన్నాడట, ఆయన రాజ్యం స్థాపిస్తానన్నాడట, ఏ యూదుల రాజట, అదిగో పైన రాశారు, INRI, ఐ జస్ నజరైనస్ రెక్సిడారియం. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దట్ వర్డ్? యూదుల రాజగు నజరేయుడగు యేసు అను పై విలాపము దాదాపు అక్కడున్న వాళ్ళకి తెలిసిన భాషల్లో వ్రాయబడింది. అదంతా ఈ దొంగ కూడా చదువుతున్నాడు కదా, యూదుల రాజట, ఈయన రాజ్యం స్థాపించబోతున్నాడు,
అది సత్యమే, అది సత్యమే. ఒక నీతిమంతుడిని సిలువేసి చంపేస్తున్నారు, నాలాంటోడు మాత్రం ఖచ్చితంగా కాదు, ఈయన నాలాంటోడైతే ఖచ్చితంగా కాదు. అందుకే మాట్లాడుతున్నాడు, ప్రభువా నీవు నీ రాజ్యముతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకున్నమనను. అందుకే ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంది అని నిశ్చయముగా నీతో చెప్తున్నాను. ఆ మాట కోసమే ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆయనకి తెలుసు సిలువ మీద ఉన్న ఇద్దరు దొంగల్లో ఒకరిని సంపాదిస్తానని తెలుసు ఆయనకి. ఆయన పనే ఆత్మల సంపాదన. చనిపోతూ చనిపోతూ కూడా ఒక ఆత్మను సంపాదించుకుని వెళ్ళిపోతున్నాడంటే అలాంటి బోధకుణ్ణి మనం చూడగలమా ఈ ప్రపంచంలో? ఆత్మల సంపాదన ఎలా చెయ్యాలో నేర్పించాడు. చనిపోతూ చనిపోతూ కూడా ఒక ఆత్మను సంపాదించుకుని వెళుతున్నాడు ఆయన. మనం బ్రతికుండా ఆత్మలను సంపాదించలేకపోతున్నాం, మనం బ్రతికుండి దేవుని పని చేయలేకపోతున్నాం, మనం బ్రతికుండి సువార్త పనికి వెళ్ళలేకపోతున్నాం, మనం బ్రతికుండి సువార్త పనికి సహకరించలేకపోతున్నాం. మనకు ఆ ఎబిలిటీ ఉండి కూడా మనకు చేతులు రావట్లేదు, కాళ్ళు రావట్లేదు. కానీ ఆయన చనిపోతూ చనిపోతూ కూడా ఒక ఆత్మను రక్షించుకొని తీసుకెళ్ళిపోతున్నాడు. ప్రభువుకు తెలుసు కాసేపట్లో ఒక ఆత్మ రక్షించబడబోతుందని. ఆయన సర్వజ్ఞాని, ఆయనకు అన్నీ ఎరిగినవాడు. కాసేపట్లో అతన్ని రక్షించబోతున్నానని ప్రభువుకు తెలుసు. ప్రభు అతన్ని రక్షించాడు. ఎంత అద్భుతం జరిగింది చూడండి. ఒక మనిషిని మార్చటానికి ప్రభువు గురించి అర్థమైతే ఎవరైనా ఎంతటి పాషాణ హృదయమైనా మారిపోవాల్సిందే, ఎంతటి కఠిన హృదయమైనా కరిగిపోవాల్సిందే. ఆయన సిలువ యాగం అర్థమైతే, ఆయన సిలువ మీద చేసిన త్యాగం అర్థమైతే ఎంతటి బండ హృదయమైనా బద్దలైపోవాల్సిందే. నో డౌట్ అట్ ఆల్. ఇక అందులో మారిపోవాలి ఆ మనిషి, మార్పు చెందాలి. అది ప్రభు ప్రేమ, ప్రభు చూపించినటువంటి ప్రేమ. ప్రభువును అర్థం చేసుకున్నాడు దొంగ. కాసేపట్లో కొన్ని గంటల్లో జరిగిపోయింది అది. ఉదయం 9 గంటలకు సిలువ వేశారు, మధ్యాహ్నంలోపు మారిపోయాడు. కొన్ని క్షణాలు చాలు మనిషి మారడానికి. ఇప్పుడు చాలామందికి డౌట్లు వచ్చేస్తాయి, ఏమండి ఆయన బాప్తిస్మం పొందలేదు కదండి, పరదేశికి వెళ్ళిపోయాడండి, బాప్తిస్మం అప్పటికి ఆజ్ఞగా ఇవ్వబడలేదు. ఆ సంగతి కూడా మనకు తెలియదు. బాప్తిస్మం ఎప్పుడు ఆజ్ఞగా ఇవ్వబడింది? మరణించి 3వ దినాన తిరిగి లేచాక శిష్యులకు ప్రత్యక్షం అయ్యాక, మీరు వెళ్ళండి సర్వలోకానికి వెళ్ళి ఇప్పుడు సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడతాడు. ఎప్పుడది? ఆయన సిలువ మీద నుండి తిరిగి లేచాక. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఇంకా సిలువ మీద ఉన్నప్పుడు. ఇంకా అప్పటికి క్రీస్తు ద్వారా అనుగ్రహింపబడిన బాప్తిస్మం ఆజ్ఞగా ఇవ్వబడలేదు. అయినా ఒకవేళ బాప్తిస్మం పొందాలన్నా పొందే అవకాశం ఉందా? అప్పటికి బాప్తిస్మం ఆజ్ఞగానూ లేదు, పొందే అవకాశం లేదు. అందుకే అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంటావు. పరదేశు కేసు క్రీస్తు ఒంటరిగా వెళ్ళట్లేదు, వెంట పెట్టుకుని వెళ్తున్నాడు. ఒక అరుదైన సంఘటన. ఎంత అరుదైన సంఘటన అంటే, ఒక మనిషి చనిపోయిన తర్వాత ఒక్క క్షణంలో పాతాళ లోకానికి వెళ్ళిపోతాడు. దేవదూతలతో రొమ్మును ఆనుకున్నటకు, దేవదూతలు అబ్రహాము రొమ్మును ఆనుకున్నటకు లాజర్ని ఎలాగైతే తీసుకెళ్ళిపోయారో అలాగే నీతిమంతుల్ని పరదేశుకు తీసుకెళ్ళిపోతారు. ఎక్కడా కూడా ఇద్దరు ఒకేసారి పరదేశుకెళ్ళినట్టుగా బైబిల్ చరిత్రలో లిఖింపబడలేదు. ఎందుకంటే ఆ ఛాన్స్ కూడా రాదు. ఒకే క్షణంలో చనిపోవటం సాధ్యం కాదు. ప్రేమికులు కూడా అప్పుడప్పుడు కలిసి చచ్చిపోదామని మందు అవుతుంటారు. గంట ముందేమో ప్రేయస్ చచ్చిపోతే, గంట తర్వాత ఏమో ప్రియుడు చచ్చిపోతాడు. ఇంత కలిసి చచ్చారా, విడివిడిగా చచ్చారా? చచ్చిపోదామని ట్రైన్ కింద తలబెడదాం అనుకుంటారు. ట్రైన్ ముందు ఎవరిని గుద్దిందో వాళ్ళ ప్రాణం పోద్ది, తర్వాత ఎవరిని గుద్దిందో వాళ్ళ ప్రాణం తర్వాత పోద్ది. ఒక్క క్షణంలో ఒకళ్ళు ముందు పోతారు, ఇంకొకళ్ళు ఒక 2 నిమిషాలు వెనకెళ్తారు. కాబట్టి ఒకేసారి పరదేశుకు ఆత్మలు వెళ్ళటం అనేది సాధ్యం కాదు. కానీ అలాంటి అరుదైన సంఘటన యేసుక్రీస్తు ప్రభు వారి సిలువ యాగంలో జరిగింది. ఒక బందిపోటు దొంగను వెంట పెట్టుకుని వెళ్తున్నాడు ఆయన. ఒక్కడెళ్ళట్లేదట, వెళుతూ వెళుతూ మరొకరిని తీసుకుని పరదేశుకు వెళుతున్నాడు. దాని ద్వారా మనకు తెలియజేస్తున్నాడు, చెప్పకనే చెబుతున్నాడు, ఓ పాపి నీవు మారు మనసు పొందితే నిన్ను ఈ విధముగా రక్షించుటకు నేను సమర్థుడను అని మనకి రుజువు చూపించేశాడు. చాలదా మనకి రుజువు? సిలువ మీద ఆ ఘట్టం జరగబట్టే కదా, ఎస్ ప్రభువు ఈ విధముగా రక్షించుటకు సమర్థుడు. ఒక బందిపోటు దొంగ మారు మనస్సు పొంది, ప్రభువా నీవు నీ రాజ్యముతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, పశ్చాత్తాపం ఉంది లోపల, ప్రభువా నేను దొంగని, నేను మోసగాణ్ణి, నేను నిన్ను నీచమైన కార్యాలు చేశాను, ఇప్పుడు ఏవి నేను ప్రక్షాళన చేసుకోలేను,
ఒకవేళ కిందకెళ్ళి ఎవరు డబ్బులు వాళ్ళకి ఇచ్చేయాలన్నా నేను ఇవ్వలేను, కిందకెళ్ళి ఎవరికైనా క్షమాపణ చెప్పాలన్నా నేను చెప్పలేను, కిందకెళ్ళి ఎవరి కుటుంబానికి అన్యాయం చేశాను వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలన్నా నేను పట్టుకోలేను. ఐ కాంట్ డూ దట్, నా వల్ల కాదది, నాకు ఇప్పుడు అవకాశం లేదు, నాకున్నది నువ్వు ఒక్కడివే ప్రభువా, నీ చిత్తమైతే నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, ఫర్గివ్ మీ మై లార్డ్, నన్ను క్షమించు ప్రభువా అని వేడుకుంటుంటే అక్కడ కూడా క్షమాభిక్ష పెడుతున్నాడు. ఇప్పుడు నీకు పాఠం నేర్చుకోవాలి ప్రియమైన దేవుని సంగమా, ఈ క్షణం నువ్వు బ్రతుకున్నావంటే, ఇప్పుడు ఈ క్షణం నువ్వు క్షమాపణ కావాలి ప్రభువా అని కోరుకుంటే, ఆన్ ది స్పాట్లో నిన్ను క్షమించగలిగే సమర్థుడే మన ప్రభు అని ఆ ఘట్టం మనకి రుజువు చేస్తుంది. చచ్చిపోయిన తర్వాత కాదు, చావక మునుపే ఆయన పాదాలు పట్టుకుంటే, నిజమైన మారు మనసును పొందితే, నిజమైన పశ్చాత్తాపని హృదయంలో బయలుదేరితే, ఈ క్షణమే ప్రభు నిన్ను నన్ను రక్షించగల సమర్థుడు ఆ ఘట్టం దాన్ని తెలియజేస్తుంది. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి ఇందులో, కానీ సమయం లేదు కనుక కొద్ది మాటలతో నేను రెండవ మాటను కూడా ముగిస్తున్నాను.